మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం, చిన్నగోల్కొండ గ్రామాల్లో నిషేధిత గుట్కాలను తయారు చేస్తున్న స్థావరాలపై ఎల్బీ నగర్ జోన్ ఎస్ఓటి మరియు మహేశ్వరం పోలీసులు దాడి చేశారు. నిందితుడు సయ్యద్ సర్ఫుద్దీన్తో పాటు మరో ఇద్దరు హరి, మనోజ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి 26 లక్షల విలువైన గుట్కాల తయారీ యంత్రం, వేయింగ్ మిషన్, పలు పేర్లతో ఉన్న గుట్కా ప్యాకెట్స్, కెమికల్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎందుకు అట్లా చేస్తున్నా నేను వాళ్ళని తీసుకున్నా ఒక చాలా సేపు ఏం చేస్తావు అని చెప్పి ఒక్క నిమిషం ఆగు. అలాగనే మహేశ్వరం పోలీస్ స్టేషన్ కంపైన్గా ఒకటి ఆపరేషన్ చేపట్టారు. ఇది డీటెయిల్స్ ఏంటంటే ఒకటి ఇన్ఫర్మేషన్ ఉంది దట్ మహేశ్వరం పోలీస్ ఎన్విటేషన్ నగరం విలేజ్లో ఒక ప్లేస్లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉన్నది. అక్కడ ఒక ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇది ఇక్కడ రెండు చోట్ల కూడా రేట్ చేయడం జరిగింది. రేట్ చేసిన తర్వాత తెలిసిందంటే ఇక్కడ సయ్యద్ షర్ఫుద్దీన్ అనే వ్యక్తి ఆయన రెసిడెంట్ ఆఫ్ మెలాజీ పోలీస్ స్టేషన్ చేస్తున్నారు. ఇక్కడ మహేశ్వరం నగరం విలేజ్లోని ఒక ఇల్లుని క్రాయకి తీసుకొని దానిలో ఒక గుట్కా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆయన అక్కడ ఏర్పాటు చేశారు. సో కొంత టైం నుంచి ఆయన అక్కడ గుట్కా తయారు చేస్తున్నారు. మెటీరియల్ ఆయన కర్ణాటక స్టేట్ నుంచి అలాగనే బయట వేరే రాష్ట్రాల నుంచి ఢిల్లీ నుంచి కూడా రా మెటీరియల్ అలాగనే ప్యాకింగ్ మెటీరియల్ ప్రింటెడ్ పేపర్స్ కంప్లెక్స్ అవన్నీ కూడా నేను చేయాలి ఎక్కువ లాభం వస్తుందని చెప్పి యూనిట్ తయారు చేసుకొని దాదాపు ఒక 2 మంత్స్ నుంచి తయారు చేసి ప్రిపేర్ చేసుకుంటే దీనికి కావాల్సిన మెటీరియల్స్ ఆర్చుకున్నట్టు కర్ణాటక అండ్ ఢిల్లీ నుంచి వస్తూ ఉంటుంది. ఆ విధంగా తర్వాత ఇతనికి ప్రీవియస్ హిస్టరీ అంటూ ఇతని మీద ఎంక్వైరీ చేసి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇంత ఓపెన్గా ఎట్లా ఈ యూనిట్ ఇక్కడ స్టార్ట్ చేశాడు దాని మీద ఇల్లీగల్ యాక్టివిటీస్, ఎందుకంటే కొన్ని తెలంగాణలో ఇది గుట్కా బ్యాన్ ఉన్నది కాబట్టి ఆ బ్యాన్ ప్రోడక్ట్ను ఎట్లా తయారు చేసాడు దాని మీద ఎంక్వైరీ కూడా ఉందండి. ఎంక్వైరీ జరుగుతూ ఉంటుంది. టోటల్గా ఇవన్నీ నెట్ క్యాష్ కూడా కింద ఒక 6,000 కూడా నెట్ క్యాష్ కూడా దొరికింది. తర్వాత ఇక్కడ మీద నిఘా పెట్టాము. ఇదో ఆ రెండు కూడా ప్రైవేట్ అవుట్ చేసే ఆ తర్వాత నెక్కి ఐడెంటిటీ చేసుకున్నాడు. వీళ్ళను నేను ఈవినింగ్ పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఈరోజు కోర్టు ప్రొడక్ట్ చేసి సార్ మొత్తం ముగ్గురు సార్ ఏమో